రేషన్ బుక్కులు అనే వ్యవస్థే లేదు ఇప్పుడు ఇంట్లో మగ్గం ఉందా 24,000 ఇస్తాం అంతే రేషన్ బుక్కులు లేవు సరేనా మరి అదే దాంట్లో అయితే ఇచ్చింటారే డీటెయిల్స్ పాపవి బాబు ఆధార్ కార్డా ఆ ఇచ్చినట్టు ఇచ్చి ఇచ్చినట్లు ఇచ్చి ఇది రాదు ఇచ్చేది వేరేది ఇచ్చేదని నేను ఇప్పించుకున్నాను ఆ రోజు ఎవరు హెడ్ మాస్టర్ ఇది డీటెయిల్స్ రాసుకో ఎవరు మీ హెచ్ఎం అప్పిల్ ఉన్న ఆధార్ కార్డు ఆధార్ హెడ్ మాస్టర్ ఆది చేశా నెంబర్ ఉందా ఉంది సార్ ఫోన్ నెంబర్ హెడ్ మాస్టర్ది కూడా ఉంటాయి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి అయితే తక్కువ గానీ మిగతా వాళ్ళందరికీ ఆల్రెడీ మనం రిజిస్టర్ చేసుకుంటాం కదా ఫోన్ ఎవరు లైన్ లో ఉన్నారు నాకు ఆధార్ కార్డు చాలు అమ్మఒడి అయితే పడింది కదా ఈ పిల్లోనికి మదన్ పోతురాజు ఉన్నాడా ఆంజనేయుల నెంబర్ ఉందా ఆంజనేయుల నెంబర్ నెంబర్ ఉందా కలిపి కలిపి ఇప్పుడు థర్డ్ క్లాసా ఇది అన్నాడు హీరో మొన్నటి వరకు పంపించలేదా కరోనా కేసు స్విచ్ ఆఫా ఇంకో నెంబర్ ఏమైనా ఉందా ఆ నెంబర్ లో స్విచ్ ఆఫ్ అని వస్తుంది అదేనా 77 చెప్పు 7 0 2 8 6 4 6 9 ఇదైతే పిల్లలతో మాట్లాడే పద్ధతి తెలీదా ఎవరు ఆయనా ఆయన ఎందుకు ఉంటుంది దాంట్లో నువ్వు ఆమెతో ఎందుకు నేను వచ్చినావు కదా నాకు చెప్పినావు కదా ఇంకా మదన పోతులరాజు బ్యాగు సాక్సులు ఇటి ఇవి ఇచ్చింటే నీకు బట్టలు కూడా వచ్చింటే తల్లి హెచ్ఎం గారు గుడ్ మార్నింగ్ మీ మీద విపరీతమైన కంప్లైంట్లు మదన పోతురాజు అనే పిల్లోడు క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లోనికి మీరు బుక్స్ ఇవ్వలేదంట ఎందుకు వస్తుంది తక్కువ ఎందుకు వస్తుంది ఇతను థర్డ్ ఇయర్ చదువుతున్నాడు కొత్తగా చేరే వాళ్ళకైతే ఉంటుంది రెండోది షూ కూడా ఇతని సైజు కాదంట పెద్ద సైజు ఇచ్చినావంట ఇచ్చి ఇచ్చి మళ్ళీ దాన్ని ఏమి అంటే దాన్ని ఎన్నికలు కట్ చేసుకొని తీసుకోమన్నాడంట మీకు అట్లా ఎవరు నేర్పించినారు ఇవన్నీ వేరే పేరెంట్స్ ఉంటే వీళ్ళు ఎందుకు చెప్తారు మీ మీద ఏమైనా మీ బంధుత్వమా లేకుంటే ఆస్తిగాదాలు ఉంటాయా పేరెంట్స్తో మాట్లాడడానికి ఏమైతే అంటుంది మీకు అవును దెర్ ఇస్ నథింగ్ పర్సనల్ కదా వాళ్ళకి ఏముంటుంది పర్సనల్గా మిగతా బ్యాగ్స్ ఇచ్చినారు బెల్ట్ ఇచ్చినారు అన్నీ ఇచ్చినారు మీకు రీకలెక్ట్ అయిందా కేసు వాళ్ళకు ఇవి రాలేదంట చూడండి బుక్స్ ఎందుకు ఎందుకైందో వీళ్ళు కొత్తగా కానీ ఎన్రోల్ అయ్యింటే కానీ ఆ సమస్య ఉంది అనుకోవచ్చు కొత్త ఎన్రోల్మెంట్ ఏం కాదు కదా ఎంతమంది ఉంటాయో
అవును, ఒకవేళ లేనంటే దాని పద్ధతి ప్రకారం చెప్పాలి. బూట్లు పెద్దగైనట్టే దాన్ని కోసేయాలని చెప్పేసి. ఏంది ఇది ఇంత? యువర్ ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్నారు, ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు మీరు దానికి ప్రాపర్గా అడ్రస్ చేయాలి కదా. నాకు మళ్ళీ ఈమెను దగ్గరికి పోయి మాట్లాడేసి పిలుచుకొని రండి నా దగ్గరికి, కలిసి రండి, చెప్తాను. నేను అంత లోపల ఏమీ పోతావు అంతా మాట్లాడుతూ. మీ దగ్గరికి హెడ్ మాస్టర్ వస్తాడమ్మా, వచ్చి మాట్లాడి చెప్తాడు. చూడు, పిలుచుకొని వస్తాడు. ఇది ఒకసారి ఎంఆర్సీలో కనుక్కోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.